వెల్కమ్ టు అవర్ ఛానల్ మా చిన్నబడి ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్నుకి నోటిఫికేషన్స్ని పొందండి లైక్ చేయండి షేర్ చేయండి మొదటి ప్రపంచ యుద్ధం అసలు ఈ మొదటి ప్రపంచ యుద్ధంలోకి అమెరికా ఎందుకు ప్రవేశించిందో తెలుసా ఒకసారి చూద్దాం మొదటి ప్రపంచ యుద్ధం మొదటి దశలో జర్మన్ సాయుధ నౌక ఎమడెన్ బ్రిటిష్ వాడలకు తేరని నష్టం కలిగించింది జర్మన్ జలాంతర్గాములు వీటిని యూ పడవలు అంటారు నౌకలను ధ్వంసం చేయసాగాయి జర్మన్లు అత్యుత్సాహంతో లూసిటేనియా అంటే లూసిటేనియా అనే ఒక షిప్ అనమాట ఈ లూసిటేనియా షిప్ని పంతొమ్మిది వందల పదిహేను మెయిన్ ఆ జర్మన్లు ముంచివేశారు వేశారు దీనిలో పన్నెండు వందల మంది చనిపోవడం జరిగింది ఈ సంఘటనలో పన్నెండు వందల మంది చనిపోవడం జరిగింది అందులో నూట ఇరవై ఎనిమిది మంది అమెరికన్లు కూడా ఉన్నారు నూట ఇరవై ఎనిమిది మంది అమెరికన్లు కూడా ఉన్నారు ఈ సంఘటన క్వీన్స్ టౌన్ దగ్గర ఐర్లాండ్లో జరిగింది ఈ లూస్టెన్ యొక్క కెప్టెన్ విలియం థామస్ టర్నర్ ఈ దీని యొక్క కెప్టెన్ విలియం థామస్ టర్నర్ ఈ సంఘటన వల్లనే అమెరికా ముఖ్యంగా మిత్రమండలికి అనగా బ్రిటన్ ఫ్రాన్స్లకు సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంది దీని యొక్క ప్రధాన కార్కులు ఎవరంటే రోజు వెల్ట్ ఈయన ద్వారా ఈ మిత్రమండలి దేశాలకు సహాయం చేయడానికి ఈ అమెరికానేది నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఇది జర్మనీ తలరాతనే మార్చివేసింది ఇక ఒకసారి ఈ లూస్టేనియా గురించి చూద్దాం ఇది కనార్డ్ లైన్ ఆధీనంలో ఉండేది ఇది పంతొమ్మిది వందల ఆరు జూన్ ఏడున లాంచ్ చేయబడింది ఇది అమెరికా బ్రిటిష్ ప్రాంతాల మధ్య ప్యాసింజర్స్ని చేరవేసే ఒక నౌక ఇది చాలా చాలా లగ్జరీగా ఉంటుంది ఇది వేగానికి పెట్టింది పేరు దీని యొక్క మొత్తం టర్నింగ్ ఎంత అంటే ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై ప్యాసింజర్ డెక్స్ తొమ్మిది ఉంటాయి దీని యొక్క లెంత్ ఏడు వందల ఎనభై ఏడు అడుగులు దీని బీమ్ ఎనభై ఏడు అడుగులు దీని యొక్క హెచ్పి డెబ్బై ఆరు వేలు అంతేకాకుండా దీని వేగం ఇరవై ఐదు నాట్స్ ట్వంటీ ఫైవ్ నాట్స్ ఏ నాట్ ఈజ్ వన్ నాటికల్ మైల్ పర్ హెవర్ యాజ్ ఎగ్జాక్ట్లీ వన్ నాట్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫిఫ్టీన్ మైల్స్ పర్ హెవర్ ఈ విధంగా తన పౌరులు ఉన్నటువంటి అంటే అమెరికాలో ఉన్నటువంటి ఈ లూజిటేనియాని ఎప్పుడైతే వేసిందో జర్మనీ దాని పర్యవసానంగానే అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రమండలి సహాయం చేయడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది భవిష్యత్తుని ఎంతగా మార్చింది అనేది మనందరికీ తెలిసిన విషయం